గడప దాట గుర్తుంటానా? మర్చిపోతే కదే గుర్తుంటానికి. ఏమిటి అవతల బుద్ధి కావట్లేదా? ఏడిపిద్దామని. ఎవరిని? అటు చూడండి, పొంగలా చూస్తుంది ఆవిడ్ని. ఏంటండి భయమా? నాకు భయం ఏంటి, తొందరగా వెళదామని. వెళ్ళొచ్చులేదు. ఏమిటి కంగారు? ఆవిడ చూస్తుంది బాగోదు. ఏంటి బాగోదు? తోటకూర రాను మరీ బరి తెగించిపోతుంది. నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. చూడండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉపవాసాలు చేయకండి. అవి పాపాలు చేసిన వాళ్ళే చేస్తారు. అలాగలే వస్తాను, మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆగండి, తిరగనా? అక్కర్లేదు, తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి. మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారు, మర్యాద దక్కదు. ఏ తెల్లవారిన నిద్రలేదా? కళ్ళు పీక్కుపోయే. అవన్నీ తర్వాత చెప్తానే, వెనక చూసుకో. కళ్ళు మోతు బుద్ధులు, కళ్ళు మోతు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవ కదా, ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఎంత కష్టపడతావు? ఎవరైనా పరిమర్శన పెట్టుకోవచ్చు కదా. పర్వాలేదురా, అది సరే గాని నువ్వేంట్రా ఇలా చిక్కుపోయావు? నీ ఒక్కదాంతోనే ఆగలేక నేను సగం చిక్కాను. ఆడి ఇద్దరు మధ్య చిక్కున్నాడు, మరి చిక్కేమవుతాడు? గుడ్లో చెవుళ్ళగా మా చెల్లెలు కూతురు కోడి కూరలు మేక కూరలో పెడతాను గనక ఆ మాత్రం అయినా మిగిలి ఉన్నాడు. ఏం కాదులేండి, మా అన్నయ్య కూతురు వండి పెట్టే ఆకుకూరల వల్లే ఈ మాత్రమైనా ఆరోగ్యంగా ఉన్నాడు. మా జానకి వీడంటే పంచ ప్రాణాలు. మా సత్యవతికి పంచ ప్రాణాలే కాదు, ఆరో ప్రాణం కూడా మన అబ్బిగాడే. నువ్వు ఏడు, నేను ఎనిమిది. సర్లేండి, అంతా మంచివాళ్లే, కానీ ఏం లాభం? అందరం కలిసి ఉండే యోగం లేకపోయాక. అలా నీరు గారు పోకే, మన అబ్బిగాడి కెపాసిటీ నీకు తెలీదు. కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి రూలింగ్ చేసేయగలరు? అంత మంట్రాయిడికే. ఒకసారి బెల్లం పక్కన దగ్గర ఏదో పని ఉందన్నా? అవునరా, మర్చిపోయాను, తొందరగా వెళ్ళొచ్చాయి. నాకు ఇవాళ రెస్ట్, నువ్వు వెళితేనే బెస్ట్, వెళ్ళరా? వెళ్తాను. ఏమే వాడికి తొందరగా గాలిలో పెట్టు, నేను వెళ్ళి బెల్లం పాకం పంపిస్తాను. థ్యాంక్స్. మొన్న గుడివెత్తిన బెల్లం లోడు రంగు తక్కువగా ఉందని రేడు తక్కువ పలికింది, కాస్త హైడ్రోజన్ ఎక్కువ తగిలిస్తారా? ఇవాళ ఆదివారం కదా. నిన్న శనివారం, రేపు సోమవారం, అయితే ఇవాళ ఆదివారమే కదా. అయితే ఏంటి, ఆయన ఇంటికి వచ్చారు, వంతు ప్రకారం అంతేగా మరి. అందుకే అడగటానికి వచ్చాను, ఆయన గంట నాకు అప్పిస్తే. అదేమిటమ్మా, కాఫీ పొడి పంచదార అప్పడిగినట్టు కట్టుకున్నావాడిని అప్పడుగుతున్నావు. ఆయన తీసుకుని గుడికి వస్తానని మొక్కుకున్నాను మామయ్య. మొక్క? అవునత్తయ్య, మూడు నెలల క్రితం నీ గోర్చుట్టేసింది చూడు, అప్పుడు మొక్కుకున్నాను. లేకుంటే నీ కాలు పోయి ఉండేది. కుదరదు, రేపటి నుంచి మూడు రోజులు నీ దగ్గరే ఉంటాడుగా, అప్పుడు తీసుకెళ్ళు. అది కాదత్తయ్య, ఆదివారమే వస్తానని మొక్కుకున్నాను. ఇంకెప్పుడు ఆదివారం మొక్కులు మొక్కకు, ఈసారి ఒప్పుకుంటున్నాను, తీసుకెళ్ళు. వీల్లేదు, వాడు వీల్లేదు, వాడు జానకితోనే వెళ్ళాలి. దానికి నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చే హక్కు నీకు ఎవడు ఇచ్చాడే? ఒకటి ఇచ్చేది ఏమిటి, నాది కన్న పేగు. అసలు ఆ పేగు నీకు ఎవడు ఇచ్చాడు? నేను. అయినా సరే, వాడు జానకితోనే వెళ్ళాలి. లేదు, దాంతోనే వెళ్ళాలి. నానా, చిన్నపిల్లలా ఏంటా దెబ్బలాట్లు? అసలే మీరు తెచ్చిపెట్టిన సమస్యలతో నానా అవస్థలు పడుతున్నాను. మేమేం సమస్యలు తెచ్చిపెట్టామరా? ఏం తెచ్చిపెట్టారా? చావబోయే చెల్లెలకు మాట ఇచ్చాను, నువ్వు చచ్చిపోయిన అన్నయ్యకి మాట ఇచ్చాను, అమ్మ ఇద్దరు చదివకుండా తెచ్చి నాకు కట్ట పెట్టారు. అక్కడ మూడు రోజులు, అక్కడ మూడు రోజులు అంటూ వాళ్ళిద్దరు నన్ను బంతి ఆడుకుంటున్నారు. ఆ మిగిలిన ఒక్కాది వారు ఇక్కడికి వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇప్పుడేమో కొత్త గంటలకు దానాలు చేయటం, మహా దానకరుణులాగా. ఏదో మాట్లాడారు, నా తంటలు నేను పడతాను. ఈ మేకూరలు ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలు ఎందుకు వచ్చింది? హలో, నన్నన్నారా దాన్నన్నారా? నా దగ్గరికి వస్తారా, దాని దగ్గరికి వెళ్తారా? చాలా చెప్పిందా, వచ్చి రండి రండి. అమ్మని కమ్మని దెబ్బ
అన్నావా గోవింద 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 ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముందుకొస్తుందో ఏమో, పువ్వులు తెళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవింద? అన్నయ్య ఒకే పూజకి రెండు దక్షిణలేమో అన్నావా గోవింద 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 గోవింద. అవధాన గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయించు. ఓకే పంతులు గారు. అమ్మా మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. పంతులు గారు తల్లి ముందు మా ఇద్దరి పేరున అర్చన చేయించండి. పంతులు గారు అమ్మా ముందు మాకు. పంతులు గారు తల్లి ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు, ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీకు కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా, ముందు మీకు కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగొప్ప ముందు మీకు పెడతానమ్మా, ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగొప్ప మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవింద, అక్కడ అలా గోవింద, ఇప్పుడు ఎలా గోవింద? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరువు అర్చన చేయండి. భలే ఐడియా గోవింద. గణపతి గోవింద పుచ్చుకో. అవధాని గారు మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు, మళ్ళీ మాకు, ఏం మాకు మాకు అంటారు గోవింద? అందరికి శుభంగా ఉంటుంది, స్వామివారి పేరటే అర్చన చేయండి. ఆహా ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవింద. ఆగన్నయ్య అదేమిటండి, సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? మంత్రి గారు ఆయన చెప్పిందే కరెక్ట్, ముందు మా పేరు చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకోండి, తీసుకుని చేయించండి. అయ్యో ఎందుకన్నా వరి, బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం అని చెప్పావరా? ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ముందు మన పేరు చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో నిశ్చయించుకోండి. అది కాదు, అది కాదు సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి సత్య. ఒరే నాయన, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా, బొరుసు పడింది అనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్యా? నేను మహదానందంగా ఉన్నాను కదా, కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.